ఈ ట్రోలింగ్ నేను ఎట్లా ఎదుర్కొన్నాను, ఏ నా జీవితంలో ఏమైంది, దీన్ని నేను అంటే ఏ రకంగా తీసుకున్నాను, నా మీద ఎలాంటి ప్రభావం చూపించింది, నా కుటుంబం మీద ఎలాంటి ప్రభావం చూపించింది అనే కొన్ని విషయాలు మాత్రం నేను మాట్లాడతాను. నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను. మా అమ్మకి చదువు రాదు, మా నాన్న ఒక చిన్న ఉద్యోగి, మా ఫ్యామిలీలో ఎవరికి కూడా వెనక సాహిత్య వారసత్వం నాకు లేదు. కేవలం నేను మాత్రమే మా కుటుంబంలో చదువుకున్న మొదటి గ్రాడ్యుయేట్ని, నేనే మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ని మా ఫ్యామిలీస్ అన్నిటిలో కూడా. అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, హైదరాబాద్లో పుట్టి పెరగడం అనేది నాకు దొరికిన ఒక అవకాశం. అంతేంటే ఒక అర్బన్ సిటీలో పుట్టిన వాళ్ళకు ఉండేటువంటి అవకాశాలు నాకు దొరికే ఆ రకంగా నేను కొంచెం క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని చాలా అంటే ప్రత్యక్షంగా చూడలేదు, పరోక్షంగా జరుగుండొచ్చు కాబట్టి నాకు ఆ విషయాల వైపు అవగాహన లేదు. అందున నేను పుట్టి పెరిగింది ఒక ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ. పొద్దున్న లేస్తే ప్రార్థనతో మొదలై పడుకునేప్పుడు కూడా ప్రార్థనతో ముగిసేటువంటి ఒక కుటుంబం. అందున మా ఇల్లు చర్చికి ఎదురుగానే ఉండేది. ఇంకా చర్చ్, బైబిల్, ప్రేయర్ ఇవి తప్ప వేరే మా జీవితాల్లో తెలియదు. చదువు రాకపోయినా కూడా అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాకపోయినా కూడా చర్చ్తో అసోసియేట్ అయి ఉండడం వల్ల మేము కానీ మా చర్చ్తో, చర్చ్ చుట్టూ ఉన్నటువంటి దళిత కుటుంబాలు కానీ వేరే దళిత కుటుంబాలకు వేరుగానే ఉంటాయి. అంటే ఒక సంస్కరణ అనేది చర్చ్ మా జీవితాల్లో చేసింది, అది నేను గట్టి చెప్తాను. ఈ రకంగా ఉండి కానీ రాయడం ఎట్లా మొదలైందో తెలియదు, కానీ నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పటి నుంచి ఏవో రాసేదాన్ని, కవితలు అని చెప్పేసి ఫేస్బుక్లో అక్కడ పెడితే వాళ్ళు అనేవాళ్ళు. అవి కవితలే అయితే కవితలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని నేను డిగ్రీలో ఉన్నప్పుడు, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక 40 కవితలు అవే ఏవో రాసి మా తెలుగు సార్కి ఇస్తే ఆయన ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు. ఒక వారం రోజులు పెట్టుకొని మళ్ళీ నా బుక్ నాకు ఇచ్చి రాస్తున్నాడు అంతే. ఒకవేళ ఆయన అప్పుడు కనుక నాకు ఏమైనా కొంచెం ఇలా రాయి లేదా ఇంకొంచెం ఇవి చదువు అని చెప్పుండుంటే ఇంకా వేరేగా ఉండేది నాకు. కానీ అటువంటి అసోసియేషన్ నాకు అప్పుడు దొరకలేదు. తర్వాత నాకు దొరికింది, నాకు దొరికిన ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఫేస్బుక్. నేను అప్పటికీ బ్లాగ్ రాస్తున్నాను, మనసు పలికే మౌనగీతం అని నా బ్లాగ్ ఉండింది. 2010లో నేను ఫేస్బుక్లోకి వచ్చాను. ఫేస్బుక్లో రాస్తూ ఉండటం అప్పుడు కూడా నా పేరుతో రాయలేదు నేను, ఎందుకంటే నా మీద మతపరమైన భారం ఉంది. ఎందుకంటే చర్చ్లో బోధించేది ఏంటి అంటే మీకు అంటే దేవునికి చెందవలసిన మహిమను వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటి ఒకటి. యు షుడ్ నాట్ ఏంది అంటే నువ్వు దేవుడికి రావాల్సినటువంటి ఏదైతే గ్లోరీ ఉంటుందో అది నువ్వు తీసుకోవద్దు, దొంగలిచ్చొద్దు అనేది. సో ఆల్రెడీ అలా పెరిగి ఉండటం వల్ల ఏమైందంటే ఒకవేళ ఇది రాస్తే కనుక నేను ఏమైనా దేవుడికి అగెన్స్ట్గా చేస్తానేమో అనే భారం నా మీద అప్పటికే చాలా ఉంది. అంటే తెలియనటువంటి ఒక అది అజ్ఞానమే అనాలి. అటువంటి అంటే ఏంటంటే అన్ని దేవుడికి అన్ని ఇచ్చినప్పుడు దేవుడికే తిరిగి ఇవ్వాలనేటువంటి ఒక సూత్రం కింద నేను నలగొట్టబడ్డాను చాలా రోజులు కూడా. ఆ మానసిక స్థితి చాలా ఘోరంగా ఉంది. అంటే మీకు అది అర్థమవుతుందో లేదో తెలియదు, కొన్ని నిద్రలేని రాత్రులు ఉన్నాయి. అయితే రాసేప్పుడు నేను ఏం చేశానంటే నా పేరు లేకుండా రాయడం మొదలుపెట్టాను. అప్పుడు మనసు పలికే మౌనగీతం అనేటువంటిది నాకు తెలిసి నాదే ఫస్ట్ పర్సనల్ పోయిటరీ పేజ్ ఫేస్బుక్లో. నేను ఫేస్బుక్లో మొదటిసారిగా అప్పుడు నా పేరు లేకుండా కవితలు రాయటం పెట్టాను. అది షేర్ అవుతుంది. అప్పటికే నాకు 2011 సంవత్సరం అప్పుడే నాకు 2000 పైచలకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరైతే డైరెక్టర్లు అయి ఉన్నారో, రైటర్స్ అయి ఉన్నారో, వీళ్ళందరూ అప్పుడు నా ఫేస్బుక్ ఫాలోవర్స్. పేర్లు చెప్పండి, అది ది ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ నా. అంటే నాకు ఫేస్బుక్ నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి ఒక రకంగా నాకు హెల్ప్ చేసింది నిలబడడానికి. ఎప్పటివరకు అయితే నేను స్ట్రాంగ్గా నా గొంతును ఇది నేను ఇటువైపు నిలబడుతున్నాను, నేను ఇటు నిల్చొని మాట్లాడాలనుకుంటున్నాను, లేదా నాకు ఈ విషయాలు తెలిసాయి, లేదు ఇది తప్పు అని మాట్లాడే సందర్భాల్లోకి దిగే వరకు కూడా ఫేస్బుక్లోంచి నాకు ఎటువంటి హాని జరగలేదు, ఎలాంటి వ్యతిరేకత కూడా రాలేదు. అయితే ఫస్ట్ టైం ఎప్పుడు అంటే డిమోనటైజేషన్ వచ్చింది అప్పుడు, నోట్ల రద్దు కాలం. మాకు చిన్న కంపెనీ ఉండేది, ఎక్కువ వరకు అడ్వర్టైజింగ్ కంపెనీ బిజినెసెస్ అన్నీ కూడా బ్లాక్ మనీ మీదనే జరుగుతాయి, వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బుల మీద.
ఎప్పుడైతే డిమోనటైజేషన్ జరిగిందో జనాలు బయటికి డబ్బులు తీయటం ఆపేశారు. ఆ దెబ్బకి దాదాపు మా కంపెనీ ఆల్మోస్ట్ ఇంకా ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి, రెంట్లు కట్టాలి, ఇదంతా కుదేలైపోయిన పరిస్థితి ఒక 3-4 నెలలు. అందరూ ఏమన్నారు, అసలు ఇది ఆ అంశం మీద రాయడానికి లేదు. కానీ నేను అప్పుడు డిమోనటైజేషన్ మీద 8 కవితలు రాశాను, అందులో 5 పబ్లిష్ అయ్యాయి. ఆ టైంలో అప్పుడు స్టార్ట్ అయింది ఇంకా నాకు ట్రోలింగ్. ఇప్పుడు 2015లో మొదలుపెట్టారు ఆడవాళ్ళే, పేరు చెప్పను. కొంతమంది అయితే ఇంకా నువ్వు ఈ దేశంలో ఉండకు, దేశం వదిలేసారు. అది వీళ్ళు ఎవరు నన్ను దేశం వదిలిపెట్టి ఊమని చెప్పాను. ఇంకే వాళ్ళే అంటే ఫేస్బుక్లో అక్కడికి వచ్చి ఇన్బాక్స్లో లంజం ఉండా, నువ్వు మతం మార్చుకున్నది కాకుండా మళ్ళా ఉండి ఇక్కడ మాట్లాడే హక్కు నీకు లేదు. ఆడెవడు, ఆడు నాకు అన్న కాదు, నా తమ్ముడు కాదు, అబ్బూత్ అంటున్నావు కానీ మా ఇంకా నేను అన్నారు కదా అయ్య కుట్టిన అమ్మ కుట్టిన అంటే అట్లా అన్న అంటే ఏది కాదు. ఎవరు నన్ను వచ్చి అననింగి వాళ్ళు మాట్లాడడానికి, నా వాళ్ళ మీద నేను ఏదో రాసుకుంటా. భరతమాత పురిటి నొప్పులు పడతా ఉంది, ప్రసవ వేదనలతో ఉంది, కొన్ని రోజులు ఓపిక పట్టండి అంటే, భరతమాత స్త్రీ అయితే భరతమాత పురిటి నొప్పులతో ఉంటే మరి భరతమాతని ప్రెగ్నెంట్ చేసిన పురుషుడు ఎవరు అని అడిగాను నేను. వాళ్ళే కదా అనుకున్నది, వాళ్ళే రాసుకున్నారు భరతమాత ప్రసవ వేదనతో ఉంది. ఇప్పుడు డిమోనటైజేషన్ టైంలో జరిగింది ఇదే, ఆమె ప్రసవ వేదనలతో ఉందంట భరతమాత. భరతమాత భారతదేశం మాతం చేశారు, మాత ఇప్పుడు పురిటి నొప్పులతో ఉంది. ఈ పోలికలు చేసేది మళ్ళీ వాళ్ళే. ఓపిక పట్టండి, లైన్లో ఉండండి, అక్కడ మనకు ఇక్కడ లైన్లో ఉండడానికి, సరిహద్దుల్లో సైనికులు కాపలా గాయడానికి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఈ దేనికి దేన్ని తీసుకొచ్చి పోలిక పెడతారో తెలీదు. ఆ దానికి దాని కింద ఇంకా స్టార్ట్ అప్పుడు అక్కడికి అయిపోయింది. ఎప్పుడు ఇది 2015లో డిమానిటైజేషన్ టైంలో. అప్పుడు కూడా ఈ బీజేపీకి సంబంధించి, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా బాగా ఓన్ అంటే తీసుకొని ఇన్బాక్స్లో తన ప్రొఫైల్ బ్లాక్ చేయడానికి ఇవన్నీ చేశారు. కొన్ని రోజులు అయిన తర్వాత 2000 దీని తర్వాత నేను మీకు అందరికీ తెలుసు ఆమె నిర్ణయం అని ఒక కవిత రాశాను నేను. అది రాయడానికి వెనకల ఏంటి అంటే నేను చూశాను, నేను చెప్పాను కదా చర్చ్ ఎదురు ఉంటామని, స్త్రీలు నిజంగానే చాలామంది అంటే హైందవ స్త్రీలు తలకి ముసుగేసుకొని చర్చ్లోకి వచ్చి తెలియకుండా ప్రార్థన చేసుకొని దొంగకి వెళ్తుంటారు. అవి వాళ్ళ నమ్మకాలు మనం కాదనిలేవు. మేము చిన్నప్పుడు మేము కూడా దర్గాలకు వెళ్ళాం, మేము కూడా గుళ్ళోకి వెళ్ళాం, మా ఉన్నాయి అవన్నీ. అక్కడ ఇంత పర్సనలైజ్గా తీసుకున్నవి ఏవి లేవు. నేను ఆ కవిత రాసిన సందర్భం ఏంటి అంటే ఆమె లోపల ప్రే చేసుకుని వచ్చేప్పటికీ ఆయన బయట నిజంగానే కొడుతూ ఆమెను జుట్టు పట్టుకొని లాక్కొని కొడుతూ తీసుకొని వెళ్ళాడు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే స్త్రీలకి మతం అనేది అయితే తండ్రి నుంచి వస్తుంది లేదా భర్త నుంచి వస్తుంది, కానీ స్త్రీలు స్వతహాగా తమకు కావలసిన మతం తాము స్వీకరించడానికి స్వేచ్ఛ లేదు ఎందుకు అనే ఒక ఆలోచనతో రాసింది అది. దానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా నన్ను ట్రోల్ చేశారు, ఇక్కడ ఉన్నారు అందరు ఎవరెవరు ట్రోల్ చేశారు, నా ముందున్నారు వాట్సాప్లో ట్రోల్ చేశారు, ఫేస్బుక్లో రాశారు, నన్ను మాట్లాడకుండా చేశారు, నన్ను సభలకి రాకుండా చేశారు. వీరే ఇక్కడ కూర్చున్నాయి, ఇంకొంతమంది రాలేదు, పేర్లు చెప్పను కానీ. అంత పాపం నేను భావ వ్యక్తీకరణ చేశాను, మీరు కూడా నన్ను అనండి. కానీ ఎట్లా అంటే ఆ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా ఒకరు ఇంకో ముగ్గురికి పంచండి, ఆ ముగ్గురు ఇంకొకరికి పంచండి లాగా, అసలు సాహిత్యమే తెలియని కవులకి తీసుకొని వెళ్ళి ఆ కవితను పంచి దాన్ని అట్లా ఇంకా చెప్పకూడదు. అది ఎక్కడిదాకా వెళ్ళిందంటే చెప్తున్నా కదా, మా ఇంటి చుట్టూ మనుషులు వచ్చి నేనేం చేస్తాను ఎక్కడుంటాను కనుక్కొని ఫోటోలో సెల్ఫోన్లో ఫోటో చూపించుకొని మా ఇంటి చుట్టూ అంతా వెతికి మా తమ్ముడిని కూడా పట్టుకొని వెళ్ళి పక్కగా మాట్లాడి, ఫస్ట్ టైం నేను బొట్టు పెట్టుకోనందుకు బాధపడ్డాను నేను అప్పుడు. అంటే నాకు ఒకవేళ నేను నా పేరు తెలుగు పేరు అయి ఉండి వేరే ఉంటే నేను వేరే ఉండేదాన్ని. నేను ఇంటర్నెట్లో బయట కూడా ట్రోలింగ్ ఎలా ఉంటుందో, ఒక ఆయనకి నేను నా పుస్తకం ఇచ్చాను చెప్పాను, మాటలు మడుగు ఇచ్చినప్పుడు పుస్తకం అంతా చూసాను అంత బాగుంది ఒకటి తప్ప అన్నాడు. ఏంటంటే
పుస్తకం పేరు మెర్సీ మార్గరేట్ అని ఉందంట, అది కూడా తెలుగులో ఉంటే బాగుండేది అంట అన్నాడు. ఈ ఎట్లా ఇక ఎట్లా చెప్తాను నేను అట్లాంటిది వీళ్ళు ఆ కవిత ఏందో మరి ఇప్పుడు కవితతోని నన్ను తేల్చేశారు. ఆ కవిత రాయకుండా 2-3 వారాల క్రితం నేను హైదరాబాద్లో ఉన్న సీతారాం బాగ్ టెంపుల్కి వెళ్ళి నేను జరీనా దేవి సుజాత మేమందరము నేను గుడిలో ఫోటోలు తీసుకొని హైదరాబాద్లో ఇంత మంచి గుడి ఉందని మీకు తెలుసా, నేనే పోస్ట్ పెట్టిన, అది ఎవరు కనబడలే, ఇక్కడ కూర్చున్న నన్ను ట్రోల్ చేసిన వాళ్ళు కూడా వరకు కనబడలే. నేను అంత మత ఇష్టం అయ్యుండి ఉంటే నాకేం అవసరం అంటే వాళ్ళు వేశారు కాబట్టి లే. అయితే నాకు ఒక విషయం ఏమర్థమైందంటే నన్ను వీళ్ళు ట్రోల్ చేస్తుంది నేను పోయం రాసినందుకు అని పక్కన పెడితే 2 విషయాలు నా వరకు నేను ప్రత్యేకంగా గమనించింది. ఒకటి నా కులం, ఇంకొకటి నా మతం. ఇవి 2 చాలా ఎక్కువ ప్రధాన పాత్ర పోషించాయి ట్రోలింగ్లో. ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చారు అవార్డు అనే అక్కస్తో ఉన్న వాళ్ళు నన్ను ట్రోల్ చేశారు. ఈ ఇట్లాంటి ఒక దళిత అమ్మాయికి ఇస్తారా అని ట్రోల్ చేశారు. 3వది ఏంటంటే మతం మారిన వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు వీళ్ళు, ఇదంతా కూడా ఒక రాజకీయ స్ట్రాటజీ ఈ అమ్మాయి కదా. ఇంకొంతమంది అయితే ఆ అమ్మాయి ఏదో రాసుకుంటుంది, వాళ్ళతోని ఇళ్ళతోని మొగ్గులతోని పోయింది కాబట్టి అవార్డు తెచ్చుకుందా అని అంటారు. పోతే పోతమ్మా ఇష్టం కదా, మీకు కూడా ఉంటే తెచ్చుకోండి మరి, ఇట్లా అంతగానో మీకుంటే మీరు కూడా పోండి. మళ్ళీ ఆ ధైర్యం ఉండదు, అట్లా ధైర్యం లేని వాళ్ళు ఏం చేస్తారు, మొక్కలు లేకుండా ఫేస్బుక్లో వచ్చి కామెంట్లు పెడతారు, ఎదురెదురుగా మాట్లాడడానికి రాదు. ఇంతవరకు నా పోయం మీద ఒక సభ పెట్టి చర్చ చేసింది లేదు. నేను లేకుండా అక్కడ ఎక్కడో ఆంధ్రాలో శిఖామణి గారు చర్చ, నేను లేకుండా ఎట్లా చర్చ పెడతారు నాకు అర్థం కాలేదు. మళ్ళీ వాళ్ళందరూ నన్ను శత్రువులాగా బ్లాక్ చేసుకుర్రు, మళ్ళీ ఇదొకటి ఈ బ్లాకు. మళ్ళీ బయట కనబడితే మనిషి నవ్వుతారు. ఇవన్నీ చూసినా నేను 2015లో అప్పుడే డిమానిటైజేషన్ అప్పుడు అంతకన్నా ముందే నాకు ఒక ఫేక్ అకౌంట్ ఉంది, దాని పేరు అన్వీక్ష నీలం. ఇప్పుడు చెప్తున్నా నేను, ఎవరెవరైతే మర్సీ మార్గరేట్ని ఇష్టపడరో అన్వీక్ష నీలం అనే అకౌంట్ని ఇష్టపడతారు జనాలు, ఎందుకంటే తెలుగు పేరు కాబట్టి. అది నేను ఎంత కవిత్వం అంటే కవిత్వానికి సంబంధించిన రూల్సే ఉండొద్దని చాలా కల్ట్గా రాద్దామని రాశాను నేను ఆ పోయిట్రీ. ఎవరెవరైతే మర్సీని ఇష్టపడరో వాళ్ళందరూ అన్వీక్ష అకౌంట్లోకి వచ్చి నన్నే తిడతారు, తిట్టిన ఉన్నాయి అక్కడ. అదొక ప్రయోగం నేను చేసిన పుస్తకం వస్తుంది ఇప్పుడు. అంటే ఒకటే వ్యక్తి అంటే ఒక మనిషికి వాళ్ళ అస్తిత్వాన్ని ఎన్ని రూపాలుగా మీరు చూడాలనుకుంటున్నా, ఎన్ని వైపులు, ఎన్ని భిన్న రూపాలు లేదా భిన్న కోణాల్లో మీరు వాటిని పరిశీలిస్తారు. నేనే కదా ఇది అది. అప్పుడు మనుషులు ఇవి అంటారు కదా అన్వేలింగ్, లైక్ ముసుగు తొలగిపోవడం ఉంటుంది కదా. నేను ఎవరెవరినైతే కవులుగా అభిమానించి ఉన్నాను అప్పుడు ఆ టైంలో, వాళ్ళందరూ ఇట్లా అనేవారికి గౌరవం అనేది కొంచెం ఉంటుంది. అరే వీళ్ళు ఇంత నన్ను ఇన్స్పైర్ చేసిండ్రు కదా, వీళ్ళేంది ఇట్లా మాట్లాడుతున్నారు. కొన్ని అయితే ఇంకా కొంతమంది అంటే మైనారిటీ వీళ్ళైతే నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టిండ్రు, నీకు గనక ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి. ఇప్పుడు నేను అన్నారు కదా మనందరం సమూహంగా సపోర్ట్ చేయాలి, మనందరం ఉన్నామని చెప్పాలని. నాకేం పెట్టినంటే నీ గనక మేము ఇప్పుడు సపోర్టింగ్ అని పెడితే ఆ ఏదైతే కోపం ఉందో మళ్ళీ మాకు షిఫ్ట్ అవుతుంది కాబట్టి నీకు పర్సనల్గా చెప్తున్నాము, సోషల్ మీడియాలో మేమేమి ఇది చెప్పదలుచుకోలేదు. మళ్ళీ అందరూ ఒక కాజ్ గురించే నిలబడతారు, అందరూ ఒక ఐడియాలజీ గురించే మాట్లాడతారు, అందరూ. నేను నిజం చెప్పాలంటే నా ఇష్యూ అయిన తర్వాత సాహిత్య ప్రపంచం 2 చీలిపోయింది నిజం. ఆ దెబ్బకి అందరు 2 అంటే అటు ఇటుగా విడిపోయారు మొత్తం. అక్కడి నుంచి మొదలైంది ఇక చికాకు ఫేస్బుక్లో, ఇవరు వీళ్ళెవరు వీళ్ళకి లైక్ కొట్టాలా లేదా కామెంట్ పెట్టాలా లేదా. పర్వాలేదు, ఆ రకంగా అయితే నేను ముసుగు తీసేసిన అనే విషయంలో చాలా సంతోషంగా ఫీల్ అవుతా. ఎవరు అనేది అర్థమైంది కదా అక్కడికి ఆ సందర్భం. ఆ తర్వాత నేను ఎలక్షన్స్లో నిల్చున్నా, నేను ముషీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేశాను. అప్పుడు కూడా ఇదే నన్ను ఫాలో అయింది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు, నిన్ను అన్నట్టుగా ఫేక్ ఏమంటారు పేర్లు ఐడీస్ ఇవి పెట్టుకొని వచ్చేస్తారు. వాళ్ళకి వాళ్ళు చెయ్యట్లేదన్న బాధ ఎక్కువగా. ఎవరు మనం చాలామంది ఏం చేస్తామంటే మన దగ్గర ఏదైతే లేదో అది ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొంచెం అసూయగా ఫీల్ అవుతాం. అయితే ఇంటర్నెట్ ఏం చేసిందంటే
వాళ్ళు బహిరంగంగా ఏదైతే చేయలేరో ఆ ముసుగేసుకొని చేయడానికి కావాల్సిన అవకాశం ఫేస్బుక్లో అంతర్జాలంలో ఉంటుంది. కాబట్టి ఎంత విశృంఖలత్వం, ఎంత విధ్వంసం చేయొచ్చో, ఏ లెవెల్లో మనిషిని డిఫెండ్ చేయొచ్చో అది చేస్తారు. ఇక చివరాఖరికి వచ్చి ఆడవాళ్ళకి, ఇంకా ఆడవాళ్ళకి క్యారెక్టరే లేదు స్పెషల్గా అనే దానికి తీసుకొస్తారు. ఆడవాళ్ళకి ఎందుకు క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది అని అంటే ఆడవాళ్ళు కాబట్టి అని అన్నారు. కానీ మనకు అది పాపం, మనమే అంటే జీతకాలము మంచి వాళ్ళు పతివ్రతలు అనే ట్యాగ్ మోస్తూ ఉండాలని మనకు అందరికీ ఇష్టం, అంటే నార్మల్ చెప్తున్నా ఆడవాళ్ళకి ఇష్టం ఉంటుంది. అసలు ఇంత కూడా మార్క్ లేకుండా బతకడం అంటే దేవుళ్ళలాగా ఉండాలి కదా, దేవుళ్ళు కనబడరు అనుకోండి అంత పవిత్రంగా ఉండాలంటే. కాదు కదా, ఇక వీళ్ళ రెక్కలకి ఏమన్నా అపవిత్రత అంటుకుంటుందేమో, మళ్ళీ వీళ్ళు చేసేయన్నీ అట్లానే ఉంటాయి. అంటే ఇంత హిపోక్రసీ, ఏం లేదు హిపోక్రసీ. ఇంటర్నెట్ ఫేస్బుక్లో జరిగేది కానీ ఇంకెక్కడ జరిగేది అంతా కూడా హిపోక్రసీయే. ఎక్కువ నేను అదేం చెప్తానంటే, మనం ఇప్పుడు ఎప్పుడైనా రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేసేప్పుడు వాళ్ళ ప్రొఫైల్లు ఇవి చూస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి పోస్టులు చేస్తున్నారు, ఎలాంటి వాటికి షేర్లు లైకులు కొడుతున్నారు, వీళ్ళ భావజాలం ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. తర్వాత మొత్తం ఫిల్టర్ చేసి అంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ సమూహం అనేది చిన్నగైపోతుంది. ఇప్పుడు మనం కౌలం రచయితలుగా, నేను అంటే నేను రైటర్ పాయింట్లో మాట్లాడుతున్నా, ఒక పాఠకుడు, కొత్త పాఠకుడు కావాలి, ఒక కొత్త రచయిత దొరకాలి అని ఆశపడతాం. దానికి ఫేస్బుక్ ఇవ్వో కొంచెం ఎక్కువ వైడ్ స్ప్రెడ్లో హెల్ప్ చేస్తాయి. కానీ అక్కడ కూడా ఏం జరుగుతుంది అని అంటే, వీళ్ళు ఇంకొకరికి ఇంకెవరికో మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటారు, వీళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ మీద అక్కస్ ఉంటుంది. ఎట్లా జరిగిందంటే, ఒక ఒకడు పోయిటరీ బుక్ వేసాడు, ఆ పిల్లోడి పేరు నేను చెప్పను కానీ, అట్లా ఏం లేదు, చాలా ఘోరంగా ఉంది ఆ పోయిటరీ బుక్. దానికి ఒక ఆవిడ ముందు మాట రాస్తూ, ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు, సాహిత్య అకాడమీ అవార్డులు జాకెట్టు హుక్కుల దగ్గర ట్రెడ్మిల్ల దగ్గర ఆగిపోయింది అని రాసింది. అది నేను రాసిన హృదయపు మెతుకు అనే కవితలోని వాక్యాలు. ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఆమె చుట్టూ ఉన్న సమూహం మళ్ళీ నన్ను వాచ్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్లో నేను ఏం రాస్తున్నా అని. మళ్ళా ఆ చెత్త పుస్తకానికి హైటెక్స్లో దాదాపు 8 లక్షలు పెట్టి వాళ్ళు ఇనాగరేషన్ చేసుకున్నారు, బుక్ ఇనాగరేషన్. కవి సంగమం అనేది ఒకటి, ఒక ఏమంటారు తురకల సంఘము, ఓ తురకాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి అక్కడ అని వాళ్ళు ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేసిండ్రు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటారు కవి సంగమం నుంచి అవార్డులు తెచ్చుకోవడానికి పైరవి. ఇవి ఎడకెళ్ళి పుట్టుకొస్తున్నాయి అని అంటే వీళ్ళే ఎవరు చేయరు బయట, ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ ట్రావెలింగ్ అంటే చుట్టుపక్కల దగ్గరుండి బయటికి అననేలో వెళ్ళి పక్కన ఇద్దరు ముగ్గురికి చెప్తారు. వీళ్ళు చేయరు కదా, వాళ్ళని లేపుతారు అనమాట. ఆడెవడో పిచ్చిమొక్క మూడు, వాడికి ఏం తెలియదు కదా, వాడేం చేస్తాడు నిజమేమో అన్న, అరే నిజమా కాదా అని తెలుసుకోవడానికి కూడా లేదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు లిటరసీ ఏం లేదు, వస్తున్న వార్తలు నిజమా కాదా అని తెలుసుకోకుండా షేర్లు చేయడం మనం కూడా ఆపాలి. రెండోది, వాళ్ళు రెచ్చిపోయేదో అన్నాడు కదా అని మనం కూడా పోయి అక్కడ కామెంట్ పెట్టాం అనుకో, ఆ సెక్షన్లో మనం కూడా వీళ్ళందరూ ఒకటే సిండికేట్ అని మళ్ళీ వాడు అంటాడు. మనం ఇప్పుడు బహిర్గతంగా నేను ఈ గుంపని చెప్పాల్సిన అవసరం లే, మీ ఫేస్బుక్లు మీరు పెట్టే స్టేటస్లు చెప్తే కదా. ఇది ఎక్కడి వరకు పోయిందంటే, నా షుగర్ లెవెల్స్ ఆఫ్టర్ ఫుడ్ 480, నా బీపీ 185/95, నా థైరాయిడ్ లెవెల్స్ 14కి పోయినాయి. నేను అంటే అంత ఎఫెక్ట్ అయినా నేను హెల్త్ పరంగా. ఇంటికి వచ్చి ఇట్లా చెక్ చేసుకొని పోయిన తర్వాత మా అమ్మకి ఆలో బీపీ వచ్చి పడిపోయింది, ఆడికి ఏం చేయాలి అర్థం కాల. ఎందుకంటే నేను ఒక్కదానే బ్రెడ్ అర్నర్ మా ఇంట్లో, మా అమ్మ షుగర్, మా నాన్నకి హార్ట్ పేషెంట్, ఇవన్నీ పెట్టుకొని ఒక పిల్లర రాసుకుంటే గిడి దాకా వచ్చింది కదా పాపం. ఏమో సాయం చేద్దామంటారా వీళ్ళు, ఏం చెయ్యరు. మీరు కూడా ఎవరు చదవరు నాకు తెలుసు, కానీ ఇక ఏదో ఇక రాసుకుంటూ పోతున్నది, అవార్డు వచ్చింది కదా అట్లా, కానీ పడితే ఏదో కనిపించిందిలే అనుకున్నాడు అంతే. ఇట్లా కలిస్తే ఒక మాట పంచుకున్నాం అంటే మంచుకున్న కథం. నాకేం రాదు మీకేం రాదు, కానీ మనుషులం కదా, కొంచెం ప్రేమ కొంచెం ఆప్యాయత ఇవి ఉంటాయి, రైట్? సో ఆ లెవెల్కి వెళ్ళిన ట్రోలింగ్ ఒక రకంగా నా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేసింది. నా పెళ్ళి కూడా పెటాకులు కావడానికి అది కూడా ఒక కారణం. రాయొద్దని అంటే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాను మనుషుడు పాపం నేను ఏమన్నాను, కానీ ఒక చిన్న ఆబ్లిగే, ఎందుకు ఇండ్లకు పోతావు రాయొక్కు పక్కనుండు, కన్సర్నే అవ్వచ్చు కానీ నా స్వేచ్ఛను ఆపేస్తుంది కదా. అక్కడ మనం కాంప్రమైజ్ అవ్వలేము.
మనల్ని బాధర్ అయ్యే, మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఈ విషయంలో బాధర్ అవుతున్నారు. ట్రోలింగ్ నా పర్సనల్ వరకే ఆగటంలా, ఫ్యామిలీ వరకు వస్తుంది, ఫ్యామిలీ వాళ్ళ హెల్త్ వరకు వస్తుంది. సో ఈ విషయంలో ఇంతకుముందు మేడం అన్నట్టు ప్రరవే మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాం ఆడవాళ్ళంటే, దీనికోసం మనందరం అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? సరే ట్రోలింగ్ మీద పెట్టారు, స్త్రీల మీద ట్రోలింగ్, మనం ఏం చేస్తాం తర్వాత? దీన్ని ఏం చే అంటే ఎట్లా మరి ట్రోలింగ్ జరుగుతుంది అని అన్నప్పుడు దీనికి అరికట్టడం అయితే కుదరదు, కానీ మనం ఎలాగ మనం దీనికి సపోర్ట్ చేయాలి? ఆడవాళ్ళకి రాస్తున్నప్పుడు లేదా రచయితలు రాస్తున్నప్పుడు రచయితలు రచయితకి ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారు? ఆమె వస్తే నేను ఆమె వస్తే మేము సమావేశాలకు రాము, ఆమెను పిలిస్తే మేము రాము అన్న విషయాలు కూడా నేను ఫేస్ చేసిన. అంటే అక్కడ కూడా నేను అంటరాందాన్ని కదా, అప్పుడు మీరేం నాకు ప్రత్యక్షంగా నువ్వు అంటరాందానని చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె వస్తే నేను అన్నట్టుగా నువ్వు నన్ను ఎలిమినేట్ చేసినట్టే. నేను నాకు అందుకే నాకు కోపం వచ్చింది, నువ్వు నన్ను ఎలిమినేట్ చేసేది ఏంది? నేనే పెట్టుకుంటా అని నేనే దర్శన అని ప్రోగ్రాంలు స్టార్ట్ చేసాను. నువ్వు నాకు ఇచ్చేది ఏంది చేరు? నేనే వేసుకొని కూర్చుంటా, నా చీర నేనే తయారు చేసుకుంటా. మీరు నా చీర వేసేది ఏంది? ఎందుకంటే ఇప్పుడు జనాలు అందరు చీరలో చుట్టు తిరుగుతారు కదా, చీర మీద కూసాలి, స్టేజ్ ఎక్కాలి, అది గొప్పతనం అనే ఫీలింగ్ వచ్చినాక నువ్వు నన్ను అక్కడ దగ్గర రానియకపోతే నేను కొత్త వేదిక తయారు చేసుకుంటా, కొత్త చీర వేసుకొని కూర్చుంటా, రైట్? అట్లా నాకు ట్రోలింగ్ నేను అంత తీసుకున్నాను. ఏందాన్ని తీసుకొని నేనే స్టార్ట్ చేసిన. ఏమన్నా కానీ నాకు వచ్చినట్టు నేను సాహిత్య సేవ అంటారా, దాని ఐడెంటిటీ అంటారా, అంటే అనుకోని మీకే కావాలి చప్పట్లు, నాకు కూడా కావాలి. మీరెన్ని రోజులు చప్పట్లు కొట్టించుకుంటారు, మేము కూడా కొట్టించుకుంటాం. నేను ఇంకో 10 మందిని తయారు చేసుకుంటా నన్ను మోయడానికి, మీరు తయారు చేసుకున్నారు కదా అట్లనే. ఇన్ని రోజులు వణుకొస్తుంది, మళ్ళీ బీపీ పెరుగుతుంది ఇట్లా. బీపీ అంటే ఏదో కూడా తెలియదు, దీని తర్వాత తెలిసింది ఇట్లా మాట్లాడేటప్పుడు వణుకు రావడం ఇదంతా. అంటే ఇంత ఇంత మానసిక స్థితికి గురైతే ఇలాంటివి వస్తాయి. మగవాళ్ళు వేరు, ఎందుకంటే వాళ్ళకి వేరుంటే మనం కలిసి కూర్చొని మాట్లాడుకుంటామా, తాగడానికి లేదా పోయి తాగితే తాగినాం అది ఏమైనా విషయమా, కానీ దాన్ని కూడా మళ్ళీ ఫోటోలు వేయడం తాగుతురు, తాగితే తాగినాం అనొచ్చు కదా, అది కూడా దాన్ని కూడా ట్రోలింగ్. అరే ఏంది ఇది, నువ్వు ఇట్లా బట్టలు వేసుకుంటే ట్రోలింగ్? మా ఇష్టం ఉన్న బట్టలు వేసుకొని పెడతాం భయ్, చూస్తే చూడండి, ఎంజాయ్ చేయండి మీరు కూడా, మాకు కూడా దేహాలే కదా అప్పుడప్పుడు అనుకుంటా. నేను ఈ బాడీలు ఉన్నా, మొగోళ్ళ బాడీలు ఉంటే మొగోళ్ళు ఎలా ఉంటాం, ఈ పిల్లి ఇట్లా నడుస్తుంది, వీళ్ళతో ఉంటుంది, వాళ్ళతో ఉంటుంది. అరే వీళ్ళు ఫ్రెండ్స్ ఫోటోలు పెడితే ఓహో వీళ్ళు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్సా, వీళ్ళే అడుగుతారు మళ్ళీ సాహిత్యం సర్కిల్లో, వీళ్ళు బాగా క్లోజా, ఎట్లుంటారు ఎట్లుంటారు మీకు ఎందుకు? మీరు కూడా పోతే ఫోన్ వాళ్ళతో రెండు ఫోటోలు పెట్టండి, ఫోటోలు పెట్టడం ఇవ్వాలి. రేపు లైఫ్ ఏం లేదు సోషల్ మీడియాలో, దీనికి మీరు మీరు పోయినాం ఫోటో పెట్టినాం, రేపు పొద్దున వాళ్ళు కూడా కొత్త బట్టలు కొనుక్కోవాలి, దీనివల్ల బట్టలు మెరిగిపోతున్నాయి ఇంట్లో. ఒక ఫోటోలో పెట్టిన బట్టలు ఇంకో ఫోటోలో ఉండొద్దు, బట్టల షాపులు పెరుగుతున్నాయి. అందుకే ఇక మనమే ఇక ఏమంటారు కన్స్యూమరిజం వరల్డ్ అంటాం కదా, గ్లోబలైజేషన్ నుంచి కన్స్యూమరిజం వచ్చే దీనికి వచ్చేసిన మనం అందరం వస్తువులే. సో మొత్తం అందరం ఏం లేదు, ఫేస్బుక్ కూడా చేతిలో, మనం జస్ట్ డిజిటల్ నంబర్ అల్గోరిథంలు అంతే, ఆ బైనరీ కోడ్స్లో ఉన్నాం మనం. వాడు ఎట్లా కావాలంటే అట్లా వాడుకుంటాడు. మనం తెలివితో ఏం చేయాలంటే వాడిని మనం గెలవకుండా మనం వాడిని ఆపాలి, మనం చూస్ చేసుకోవాలి ఎవరు మన అకౌంట్లో ఉండాలి, ఎవరు వద్దు, మనకి ఏ అంశాలు కావాలి ఏ అంశాలు చూడొద్దు. కొంతమంది కమర్షియల్గా మనల్ని టాక్టికల్గా ఇది చేసినా కూడా మనం దానిలోంచి ఎట్లా బయటపడాలనేది మాత్రం ఆలోచించుకోవాలి. నాకు ఈ కొంచెం సేపు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వారికి థ్యాంక్ యూ సో మచ్.